నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో టీపీయూఎస్ ఉపాధ్యాయుల ధర్నా నిర్వహించారు. ఉద్యమాల వల్లే ప్రభుత్వంలో కదలిక ఉంటుందని తపస్ నాయకులు నర్సప్ప అన్నారు. మద్దూర్ మండల శాఖ పిలుపుల ద్వారా ఈ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సమస్యలపైన ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ ధర్నా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఎంబడే మరి యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వము ఎప్పుడు కూడా ఏ సమస్యను తన దృష్టికి తీసుకెళ్లినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వివరించడము తగదని తెలియజేస్తూ ప్రభుత్వము ఉద్యోగస్తుల యొక్క పిఆర్స్ని మరి గత 2.5 సంవత్సరాల నుంచి కాలయాపన చేయడము కరెక్ట్ కాదు. మరి దాన్ని ఎంబడే ప్రకటించాలి. అదే విధంగా మరి ఎడ్జిటీలు ఎస్ఏలు జిహెచ్ఎంల యొక్క పదోన్నతులను చేపట్టాలి. తద్వారా ఈ మహిళా ఉపాధ్యాయురాళ్లకు ప్రభుత్వము అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ కేజీబీలో పనిచేసే ఉపాధ్యాయురాళ్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులాగానే వాళ్ళకు కూడా లీవ్ సౌకర్యాన్ని కల్పించాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి అంతేకాకుండా ఎన్నో ఇప్పటికీ ఇంకా రెండు డిఎలు కూడా పెండింగ్లో ఉన్నాయి. అట్టి డిఎలను కూడా ప్రకటించాలి. మరి ముఖ్యంగా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత విధానమైన జిపిఎఫ్ విధానాన్ని అమలుపరచాలని మరి డిమాండ్ చేస్తూ స్లోగన్ ఆపస్ 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 ఆపస్.